హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మలకొలువులతో మలకొలువుల చారు ఎలా చేసుకోవాలని కొత్త రెసిపీ మీకు చూపిస్తున్నానండి. మీకు కొత్తదేమో, మాకు చాలా ఓల్డ్ రెసిపీ ఇది. మా అమ్మమ్మల నాటి రెసిపీ అండి. నేను నిన్న కాదు మొన్న ఉలవలు తెచ్చి నానబెట్టాను. నిన్న చూస్తే మొలకలు సరిగ్గా రాలేదు, అందుకని అలాగే పెట్టేశాను. ఈరోజు చూస్తే మొలకలు కొంచెం ఎక్కువ వచ్చింది, కానీ మంచిదేనండి. మొలకలు ఎంత వస్తే అంత మంచిది. దీంతో సాంబార్ చేసుకొని, ముద్ద చేసుకొని, అంటే సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ చూపిస్తాను ఈరోజు, మీరు కూడా చూసేయండి. ఓకే, చూడండి, ఫ్రెష్గా ఉండే లేత వంకాయలు 4 వంకాయలు కోసాను. ఆలుగడ్డలు అంటే పొటాటో 2 పొటాటో కోసానండి. పొటాటో ఎక్కువేమొద్దు, ఇలా పెద్ద పెద్ద పీసులుగా చేసుకోవాలి. వంకాయ ఎంత, ఎందుకంటే కుక్కర్కి వేస్తాం కదండి, నిన్నగైపోతుంది. నేను పెద్ద పెద్దగా వేసుకుంటాను. కుక్కర్లో వేసుకొని 4 కూతులు వేయించుకున్నానండి. చూడండి, ఇలా ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే వీటిని మసాలాలోకి రుబ్బుకోవాలి మనము, మిక్సీ పెట్టుకోవాలి. అందుకని మసాలా రెడీ చేసుకుందామని అంతా మిక్సీ జార్లోకి వేశానండి. చికెన్ పెట్టే మసాలా పెడితే చాలండి, దీనికి లైట్ మసాలా పెట్టుకోండి. అందులోకి ఉడికించిన ఉలవలు, టమాటో కూడా వేసి ఇది మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కుక్కర్లో వేసి మళ్ళీ 4 కూతులు వేయించుకోవాలండి. ఉడికించిన ఉలవలు స్టవ్ మీద పెట్టానండి, కుక్కర్లో అలాగే ఉన్నాయి. అందులోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఆలుగడ్డలు వేసుకుందాము. దానిలోకి మనము ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మసాలాని కూడా వేసేద్దాము. ఇప్పుడు మసాలా అంతా వేసాక 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి, క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసాక కుక్కర్ ముక్కలు పెట్టేద్దాము. పెట్టేసి 4 కూతలు వేయించాలండి, 4 కూతలు వేయించాలి, ఎందుకంటే ఉలవలు బాగా ఉడకాలి కాబట్టి 4 కూతలు వేయించాలి. 4 కూతలు వేసాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, మన మొలకొలువుల చారు రెడీ అయిపోయింది. అందులోకి జుమాత వేసేస్తున్నాను. ఇప్పుడు మన మొలకొలువుల చారు రెడీ.
దీనిలోకి నంచుకోవడానికి ఉల్లిపాయ మా ఇంట్లో ఉల్లిపాయ కంపల్సరీ అండి. ఉల్లిపాయలు ఎందుకు పని కోసం ఏం చేయదు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఒక సాగుతుంది ఉంది కదా అలాగా, అందుకని మీరు కూడా ఉల్లిపాయ వాడండి. ఈ రోజుకి మన మలకులవుల చారు ముద్ద అన్నం రెడీ అయిపోయిందండి. ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరో వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.